హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో టేస్టీ అండ్ హెల్తీగా పల్లి చికెన్ని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. మరి లేట్ ఎందుకు, ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని 2 కప్పుల పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. స్టవ్ను మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలండి. 10-15 నిమిషాలు పడుతుంది ఇవి వేగడానికి. చూడండి, మనకి పల్లీలు బాగా వేగినవని తెలుసుకోవడానికి ఇలా పొట్టు ఊడిపోతుంటుంది పైన. ఇలా బాగా వేయించుకోవాలి. వీటిని ప్లేట్లో వేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1/2 కప్పు నువ్వులు వేసుకొని వేయించుకోవాలి. నువ్వులని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. వేగటానికి ఎక్కువ టైం ఏం పట్టదండి, 2-3 నిమిషాల్లో కలర్ మారి చక్కగా ఫ్రై అవుతాయి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వాలండి. పల్లీలని ఇలా పొట్టు తీసి పలుకులుగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ పైన కొద్దిగా నెయ్యి వేసుకొని ప్లేట్ నిండా నెయ్యిని అప్లై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పాకం పట్టుకోవాలండి. పాకం కోసం 1 కప్పు బెల్లం పైన 1/2 కప్పు వేసుకోవాలి. మొత్తం 1 1/2 కప్పు బెల్లం వేసుకోవాలి. 1/2 కప్పు నీళ్ళు వేసుకోవాలి. బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం కరిగింది కదా, ఇప్పుడు ఈ సిరప్ని వేరొక ప్యాన్లో వడకట్టుకోవాలండి. టీ స్టైనర్ తీసుకొని ఇలా వడకట్టుకోవాలి. పేత రంగు నుంచి ముదురు రంగు వచ్చే వరకు పాకాన్ని పట్టుకోవాలండి. ముదురు పాకం వచ్చే వరకు పాకం పట్టుకోవాలి. పాకం రెడీ అయిందో లేదో తెలుసుకోవాలంటే 1 గిన్నెలో నీళ్ళు తీసుకొని నీళ్ళల్లో కొద్దిగా పాకం వేసుకోవాలి. పాకం వేసుకుంటే ఇలా ముద్దలా రెడీ అవుతుంది. దాన్ని ఇలా వేసుకుంటే సౌండ్ వస్తుంది. చూడండి, ఈ విధంగా సౌండ్ వస్తుంది. అలా అయితే మనకి పాకం రెడీ అయినట్టు. ఇప్పుడు ఇందులో పల్లీలు నువ్వులు వేసుకొని బాగా కలుపుకోవాలి. స్టవ్ను సిమ్లోనే పెట్టుకోవాలండి. ఇవి బాగా కలుపుకున్న తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లో వేసుకోవాలండి. నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లో వేసుకొని 1 గిన్నె తీసుకొని గిన్నెకి అడుగుభాగాన నెయ్యి రుద్దుకోవాలి. ఆ గిన్నెతోన ఇలా ప్లేట్ నిండా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. వెంటనే కట్ చేయదండి. కొంచెం చల్లారిన తర్వాత కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మంచి టేస్టీ హెల్తీగా ఉండే పల్లీ చిక్కీ రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.